కెనడాలో టొరంటోలో నేను కల్చరల్ అంబాసిడర్ గా భారత ప్రభుత్వం తరఫున ఉన్నప్పుడు అక్కడ మేము కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా వారిని రక్తదాకు వచ్చి అద్భుతమైన సన్నివేశం నాంత డైరెక్టర్ నాంత కళాకారుడు ఇంత కష్టపడాలని చెప్పని అనుకోకుండా అక్కడ టొరంటో వచ్చి అక్కడ టొరంటోలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు నిశ్చరితుల్ని నేర్పినటువంటి సత్యనారాయణ గారిని నేను అభినందిస్తూ తెలుగు జాతి తెలుగు వైభవ ప్రాభవాలను ఇచ్చింది ఏది లేదని చెప్పి ఆయన జెండా ఎగరవేస్తూ ఉన్నాయి. ఎవరి వాడు ఇంకెవడైనా మన తెలుగు వాడని చెప్పని తెనాలయ గారు రాసినట్టుగా ఆ తెలుగు జాతి వైభవ ప్రభావం ఆశయంతో శీతలంగా యువత ఉన్నతలుగుతారో అటువంటి దేశభక్తిని పూజ చేసి నాలాంటి యువతలకి నా తర్వాత తర్వాత యువడానికి పూర్తి ప్రదాతలైనటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు అయితే ఉండటం వారి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. కానీ ఢిల్లీలో కూర్చుని అనుక్షణం ప్రతిక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ఏకైక కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు. ఇవాళ ఆయన ఇక్కడ లేకపోతే మనకి ఈ డబ్బులు కూడా వచ్చేయకం. ఆయన నిజంగా మోడీ గారు చుట్టూ పోట్లాడుతున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు. ఇవాళ అనేక రకాలైన వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ అనేక పరిశ్రమలు కానీ రావాలంటే వీటన్నిటికీ మూల కారణం ఢిల్లీలో చక్రం చెప్తున్న వెంకయ్యనాయుడు గారు. ఈ రోజు ఈ వైవిధ్యానికి రావడం నిజంగా మనందరికీ అదృష్టం. గట్టిగా అందరూ చప్పట్లు పెట్టి వారిని వారి కాశీలో మనం పొందాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు సంధ్యా సమయం వేదాపురి నగరంలో అత్యంత హిందూ యువజన సంఘం యొక్క 111వ సంవత్సరం యొక్క ఎన్నికల్లో చాలా సంతోషం. శ్రీ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా అప్పటి నుంచి అనేక సందర్భాల్లో కమిటీల సమావేశాలు ఈ వైఎంహెచ్ఏ హాల్లో పెట్టుకున్నాం. ఈ గ్రౌండ్ కొద్దిగా పెద్దగా ఉండేది ఆ రోజుల్లో, సభలు కూడా ఇక్కడ జరిగేవి. అలాంటి ప్రాంగణం దాంతోపాటు మరి 111 సంవత్సరాల పాటు ఒక సంస్థ నడపడం అంటే చిన్న విషయం కాదు. పైపెచ్చుతో ఈ యొక్క సంస్థని రోజుల పాటు నిర్వహించినందుకు నిర్వాహకులందరినీ సత్యనారాయణ గారిని, రాజా గారిని, కృష్ణ గారిని మిగతా సందర్శించి వెళ్దామని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా దేశ భగ్న మందిర నిర్వహణ అంటే గ్రంథాలయం, తద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడం అలాంటి అనేక కార్యక్రమాలు హిందూ యువజన సంఘం 1904లో ఈ యొక్క యాదాపురిలో ఆ రోజు దుగ్గిరాలు సిద్ధింతాయి అంతింతాయి వండింతాయి అన్నట్టుగా ఈ స్థాయికి రావడం ఏంటో చాలా ముదాహం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క ఈ ముందుకు వచ్చి శ్రీ మోతే గంగరాజు జమీందారు గారు, అలాగే మంత్రి ప్రగడ భుజంగరావు వర్మ, మల్లికార్జున శ్రేష్ఠ మాధవ్ వారందరూ కలిసి ఇది ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసి రామరంగా నడిపేట వ్యవస్థ చేశారంటే ఆ పెద్దలందరినీ ఇవాళ మనం గుర్తించుకోవాల్సి ఉంది. ఎందుకంటే సంస్థ కానీ ఆంగ్ల మనస్తత్వాన్ని తలకెక్కించుకున్నాం మనం. ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మనకు మాత్ర వేసిపోయారు. ఆ మాత్ర ఏంటంటే మనం అంతా పనికి మానవాడమని, మనంతా పాశ్చాత్యకాయ పచ్చడని, వాడే చాలా గొప్పవాడని ఆ వెస్టర్న్ కంట్రీస్ అంతా అలాంటి మైండ్ మెకానే విద్యా విధానంలో మన పిల్లలకంతా నేర్పించిపోయారు. ఆ తర్వాత సినిమాలు ఈ పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో సినిమాల వలన టీవీల వలన కూడా మన సంస్కృతి మన యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న సద్గురు వాసుదేవని ఇషా ఫౌండేషన్ ఆయన నిన్న మా ఇంటికి వచ్చాడు. ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా ఆయన ఒక మాట చెప్పాడు, ఏ జాతి అయితే తన మూలాలను మర్చిపోతుందో, ఏ జాతి అయితే తన వారసత్వాన్ని మర్చిపోతుందో ఆ జాతి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు అని. అందుకని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.
ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేడవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో దాన్ని హెరిటేజ్ అంటారా, కల్చర్ అంటారా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, జీవన పద్ధతి అంటారా, ధర్మం అంటారా, ఏమన్నానండి, కానీ అదంతా కూడా మన పూర్వీకులు మనకు అందించినట్టు యొక్క వారసత్వం అది. ప్రపంచంలో మిగతా వాళ్ళు బట్టలు కట్టుకోవడం చేతగానప్పుడు మనం బట్టలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేశాం. ప్రపంచానికి చదువు విశ్వగురువుగా ఒకప్పుడు చదువు మనం నేర్పించాం. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు విశ్వవిఖ్యాతిగా ఉంటాయి. అలాగే హుయన్ సాంగ్, పాహియాన్ లాంటి చరిత్రకారులు వచ్చి మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆ రోజుల్లో మరి ఏనాడో కొనియాడారు. అలాగే ఈ దేశం పేరు హిందూ దేశం, ఇది హిందుస్థాన్, అది పాకిస్తాన్. నేను పెట్టిందో మోడీ గారు పెట్టిందో కాదు, కానీ మన పేరు పలకాలంటే మొహమాట పడుతున్నాం. ఎందుకంటే హిందువులు ఒకటిగా ఓటేయరు, మిగతా వాళ్ళైతే ఒకటిగా ఓటేస్తారు. అందుకని మైనారిటీ పేరుతో ముందుకిస్తున్నాం. హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దేశంలో పుట్టిన వాళ్ళంతా అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత దాంట్లో ప్రజానికం అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలిజన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్, మంది ఒక దేశం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్బి అపన ఏక్ దేశ్ అని మన పెద్దవాళ్ళు చెప్పారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. కానీ మన దేశాన్ని మనం ప్రేమించాలంటే మన ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క వారసత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు చూపించిన మార్గాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, ఈ యొక్క ఏదూరు హిందూ యువజన సంఘం యొక్క ఉద్దేశాలు చూస్తే దేశభక్తి అంటే దేశం. దేశం అంటే ఏంది? దేశం అంటే ఎలలు కాదు. ఆ పక్క హిమాలయం ఉంది, ఈ పక్క హిందూ మహాసముద్రం ఉంది, మధ్యలో ఈ పక్క బంగాళాఖాతం ఉంది, ఆ పక్క అరేబియా సముద్రం ఉంది, అది దేశం అని. ఈ దేశంలో ఉన్న మానవులందరూ కూడా, పశు పక్షాదులందరూ కూడా, అలాగే అన్నీ కూడా కలిపి హిందూ దేశము భారతదేశం. గురజాడప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టు కాదని, దేశం అంటే మనుషులు అయ్యి. దేశాన్ని ప్రేమిస్తానంటే మ్యాప్ను ప్రేమిస్తావా? ఎందుకు మ్యాప్ చిత్రపటాన్ని ప్రేమిస్తావా? అటు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఈ దేశం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే చీమకు చక్కెర పెడతారు మన వాళ్ళు. చీమకు చక్కెర పెట్టి బావుకు పాలు పోస్తారు, బావు కరుస్తుంది అయినా పాలు పోస్తారు. దాన్ని పొట్టలో వెళ్ళి నాగర్ చదువు మన ఆడపడుచులంతా చెట్టుకు బొట్టు పెడతారు, చెట్టుకు బొట్టు పెడతారు, పశువుకు దండం పెడతారు, పశువులు పడగ చేస్తారు. అలాంటి పవిత్రమైన ఈ దేశం మనం. అలాంటి దేశంలో పుట్టిన మనము ఆ పూర్వ పెద్దలు మనకు అందించినట్టు యొక్క వారసత్వాన్ని, ఆ ధర్మాన్ని, ఆ సంస్కృతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న అందరినీ ప్రేమించాలా? అసహాయులను, నిస్సహాయులను, పేదవాళ్లను, ఈ మతం వాళ్ళను, ఆ మతం వాళ్ళను. మతము అనేది వ్యక్తిగతమైనది, మతము వ్యక్తిగతమైనది. హిందూ అనేది ఒక మతము కాదు, హిందూ అనేది ఒక జీవన పద్ధతి. హిందూ అనేది ఒక జీవన పద్ధతి. హిందూ కొంతమంది మతంతో పూడ్చి కొంతమంది ఆ హిందూ పేరు ఎత్తే మన ఓట్లు ఏమైనా పోతాయో, ఓటుతో అంత ఈ దేశంలో పెద్ద జబ్బు ఏంటంటే అన్నిటినీ ఓటుతో సమకూర్చడం, ఓటు కోసం అని చెప్పని. ఏమన్నా హిందువులే ఉంది రండి వాళ్ళట, వాళ్ళు హిందువులనేమో కులం పేరుతో విడగొట్టు, ఇతరులనేమో మతం పేరుతో పోరగొట్టు అనే కొత్త సిద్ధాంతాన్ని రాజకీయ నాయకులు మొదలుపెట్టారు. దానికి ఒక లౌకికవాదం అని పేరు పెట్టారు. అసలు ఈ దేశమే లౌకిక దేశం. ఆ కలిసి ఉన్న ప్రపంచంలో ఎప్పుడు ఏ దేశం పైన మనం దండయాత్ర చేయడా? ప్రపంచంలో ప్రతి పనికిమాని వాడు వచ్చి ఇండియా పైన దాడి చేశాడు. పోర్చుగీస్ వచ్చాడు, ఫ్రెంచ్ వాడు వచ్చాడు, ఇంగ్లీష్ వాడు వచ్చాడు, డచ్ వాడు వచ్చాడు, అందరూ వచ్చి కొద్దిగా గొప్ప కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పేపర్లో చూస్తుంటారు మీరు, కోవిద రోజు అక్కడ ఉంది, అమరావతి శిలా కందాలు అక్కడ ఉన్నాయి, కాకతీయులు ఇవన్నీ లండన్లో ఉన్నాయి, మన వాళ్ళు వెళ్ళి చూశారు అంటే ఎక్కడ ఇవన్నీ దోసుకుని పోయారు దొంగల వాళ్ళంతా ఆ రోజుల్లో మన దేశాన్ని. దొంగల వాళ్ళు దొంగలకి అనుమానం దాటారు, వేరే ఏమన్నా ఉద్దేశం ఉన్నది. కానీ మనము వాళ్ళని పూజిస్తున్నాం, మనల్ని మనం మర్చిపోతున్నాం. మన ఆత్మను మర్చిపోతే ముందుకు వెళ్ళలేవు. నీ మూలాలు మర్చిపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అందుకని ఎప్పుడు నీ మూలాలు గుర్తుపెట్టుకోవాలి. నీ మూలాలంటే నేను చెప్పినట్టుగా భూమి కాదు, నీ మూలాలంటే ఊరు కాదు, నీ మూలాలంటే మీ పేట రామచంద్రరావు పేట కాదు, నీ మూల పేట కూడా పేట ఆట బాట మాట ఇవన్నీ మన దానికి అదే, దేనికి అదే ప్రత్యేకత. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరం కూడా నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కన్న తల్లిని అంటే అమ్మని, జన్మనిచ్చిన అమ్మని గుర్తుపెట్టుకోవాలి అందరం. రెండవది జన్మభూమిని, మనం పుట్టిన ఊరు, నేను ఏలూరు అయితే హేలాపురం అయితే నేను ఏలూరు పుట్టాను గర్వం ఉండాలి. మూడవది మాతృభాషను, మాతృగర్భం నుంచి అమ్మ గర్భం నుంచి వచ్చిన భాషను మనం మర్చిపోకూడదు. ఇప్పుడు అది మర్చిపోతున్నా చాలా మంది, అదొక జబ్బు. ఇప్పుడు ఈ దేశంలో మన సంస్కృతి దెబ్బతినడానికి, మన జీవన విధానంలో కొంత మార్పులు రావడానికి ప్రధాన కారణం మనం భాషను మనం మర్చిపోయాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఇంగ్లీష్ నేర్చుకోండి, నేర్చుకోవాలి.
కానీ ఇంగ్లీష్ వాళ్ళుగా తయారు కాకూడదు. తెలుగు ఎందుకు మర్చిపోవాలా? అమ్మ భాషను మర్చిపోతే ఎట్లా? అలాగే నాలుగోది మాతృదేశం, మన పుట్టిన దేశాన్ని, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని చెప్పి నేను భావిస్తుంటాను. తెలుగు ఎంతో మధురమైనది, ఎందుకంటే అమ్మ గర్భానికి వచ్చింది, నేటివ్ లాంగ్వేజ్ అది. కానీ దానికి మనం సిగ్గుపడుతున్నాం. పిల్లలకు కూడా చాలా మంది చదువురా అమ్మ నాయన కూడా ఇంగ్లీష్ రాకపోయినా అబ్బాయి రెండు మాటలు ఇంగ్లీష్లో చెప్పు అని వాడు మాట్లాడితే అమ్మ నాన్న అనకుండా మమ్మీ డాడీ అని. ఏమంత జమ్ము, అమ్మ అంటే అంతరాళం నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది. కావాలని అనుకోని చూడండి, మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఏంటి అంత? మనం అమ్మ అని ఎందుకు పలకలేము? నీకు భాష రాని వేరే వాడితో మాడాలా? ఉర్దూలో మాడాల మాట్లాడు, హిందీలో మాడాల మాడు, ఇంగ్లీష్లో మాడాల మాడు. కానీ నీకు ఇంగ్లీష్, నీకు తెలుగు వచ్చు కదా, మీ అమ్మకి తెలుగు వచ్చు కదా, మీ తాతకి తెలుగు వచ్చు కదా, మీ అన్నకి తెలుగు వచ్చు కదా, నీ పక్కింటోడికి తెలుగు వచ్చు కదా, నీ టీచర్కి తెలుగు వచ్చు కదా, వాడితో తెలుగులో మాడమని. ఎందుకంటే తెలుగు మాడితే అది తక్కువ అని, ఇంగ్లీష్ మాడితే చాలా గొప్పది. ఏదైనా ఇంగ్లీష్ వాడు అంటే వాడు తింటే తేపడే అన్నాడు ఆయన. ఇంగ్లీష్ వాడు, ఇంగ్లీష్ వాడు ఏమేం చేస్తారో ఏమి చెప్తే నోరు అంటాం మీ అందరికి కూడా. కానీ నేనేమంటున్నానంటే మనము ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు, ఇతరులను కాదు, కానీ మనము మన ఆత్మను మనం విస్మరించకూడదు, మన సంస్కృతిని మనం విస్మరించకూడదు, మన ధర్మాన్ని మనం విస్మరించకూడదు. 10 మందికి సహాయం చేయాలి, సామాజిక స్పృహ ఉండాలి. దేశం సంగతి దేవుడు ఇరుక చిడ్డినామర్జం శ్రీరామరక్ష, నా పొట నేను చూసుకుంటాను, దేవుడు అంటే దేశం అడిపోతే నాకెట్లా అనుకుంటట్ట, దేశం పోతే నువ్వు కూడా పోతుంది. అందుకని సామాజిక చింతన ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి. ఇప్పుడు ఈరోజు వీళ్ళందరూ కూడా రోజుల్లో ఈ మోతే గంగరాజు గారి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఇలాంటి స్థాపించారంటే సామాజిక స్పృహ, సమాజానికి సేవ చేయాలా? మనకేదో దేవుడు కొంత ఇచ్చాడు, ఆ ఇచ్చిన దాన్ని 10 మందితో పంచుకుందాం, అప్పుడే సంతోషం ఉంటుంది. నిజమైన సంతోషం ఏంటంటే ఎదుటి వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే అదే నీకు మహాసంతోషం. ఇది మన ధర్మంలో ఒక భాగం అండి. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దవాళ్ళు చెప్పారు, మానవ సేవ మాధవ సేవ అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని మనము మన ధర్మాన్ని మన సంస్కృతిని మర్చిపోకూడదు, మనం సిగ్గుపడకూడదు. హిందూ అంటే సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు చెప్పారు, హిందూ అనేది ఒక మతము కాదు, జీవన పద్ధతి. హిందూ అనేది మతం అయితే హిందూ పేపర్ ఎందుకు ఉంది చెప్పండి? హిందూ పేపర్లో ఎవరు? హిందూ మతం వాళ్ళ హిందుస్థాన్ టైమ్స్ ఉంది, హిందూ మతం వాళ్ళ హిందుస్థాన్ ఏరోనాట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, హెచ్ఏఎల్ హిందూ హిందువులకు మాత్రమేనా? హెచ్ఏఎల్తో పాటు హెచ్ఎంటీ ఉంది, హిందుస్థాన్ మెటీరియల్స్ వాచ్ అంటే హిందువులకు మాత్రమేనా? కాదు. ఆగస్టు 15న జెండా ఎగరేస్తే ఏమంటాడు కలెక్టర్ కానీ గవర్నర్ కానీ మంత్రి కానీ? జై హింద్ అంటాడు. అంటే అర్థం హిందువులకు జై, ముస్లింలకు నై అనే, హిందుస్థానుకు జయ హో. కానీ సిగ్గుపడుతున్నాం మనం, మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాం, మొహమాట పడుతున్నాం. ఏమంటే ఏమైనా వాళ్ళ ఏమైనా మతత్వవాదిని ముద్రాస్తారేమో. హిందూ, ఇండియా, భారత్ ఇవన్నీ ఒకటే. ఈ మూడింటిని మన ఐడెంటిటీ అది, దేశం యొక్క గుర్తు అది. ఈ దేశం యొక్క గుర్తు సమ్ పీపుల్ కాల్డ్ అది ఇండియా. ఇంగ్లీష్ వాళ్ళకి నోరు తెరవ వాళ్ళు ఇండియా అని పెట్టారు. భారత్, భారతదేశం అని, అలాగే హిందూ దేశం. దీంట్లో ఎలా సిగ్గుపడాల్సిన అవసరం, ఇతరులను కించపరచకూడదు, పరమత సహనం కలిగి ఉండాలా? నువ్వు ముస్లిం అయితే నువ్వు గడ్డం పెట్టుకో, నీ గడ్డం నాకేమంటావు? నువ్వు క్రైస్తవుడికి చర్చికి వెళ్ళు. నువ్వు హిందువుల్లో కూడా అందరూ ఒక మతమా? కొందరు మామూలుగా రాముని పూజిస్తారు, కొందరు కృష్ణుని పూజిస్తారు, కొందరు అయ్యప్ప స్వామిని పూజిస్తారు, కొంతమంది ఈశ్వరుని పూజిస్తారు, రకరకాలు పూజిస్తారు, కొందరు బొట్టు పెట్టుకుంటారు, కొందరు ఆ బొట్టు పెడతారు. నేను ఒకటే చెప్తున్నాను అందరికి, ఏ బొట్టు అన్నా పెట్టుకో, నిరునామం పెట్టుకో, అడనామం పెట్టుకో, కానీ దేశానికి మాత్రం పంగనామం పెట్టుకోండి. దేశం అంటే ఏమిటి? దేశం అంటే మనుషులు. ఈ మనుషుల్లో పేదవాళ్లకు, అసహాయులకు, నిస్సహాయులకు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్కు, దివ్యాంగులని పేరు పెట్టిన ప్రధానమంత్రి గారు వాళ్ళకి, వైకల్యం కలిగిన వాళ్ళకి, పేదవాళ్ళగా పేదగా వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకి, వయసు పెద్దబడిన వాళ్ళకి, అలాగే పేదరికోరుడు చదువుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ మనం సహకారం అందిస్తే దేవుడు మనకు సాక్షాత్కారం. అది మన ధర్మం అంటే, అది మన సంస్కృతి అంటే. ఆ సంస్కృతిని అందుకే మన పెద్దలు చూడండి, నీకు ఆర్యవైశ్య సంఘం అనో, లేకపోతే క్షత్రియ సంఘం అనో, లేకపోతే ఇంకొక సంఘం అనో, వాళ్ళందరూ కూడా ఎందుకు పెట్టారు అవన్నీ కూడా అంటే సమాజానికి సేవ చేయడం కోసం. ఈ రోజుల్లో ఏమైపోయింది, రాజకీయాల నుంచి దాంట్లో జోక్యం చేసుకున్నాయి. రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో వివాదాలు పెద్ద అయిపోయింది. రాజకీయం అంతా కూడా ఎలా తయారైపోయిందంటే, ఒకప్పుడు రాజకీయము గుణాన్ని బట్టి రాజకీయం ఉండేది, ఇవాళ రాజకీయం గుణం కాదు, కులము ధనము మతము, కులము ధనము మతము, గుణము తగ్గింది. మళ్ళా తిరిగి మళ్ళా కులాన్ని మనం గుణానికి వెళ్ళవలసి ఉంది. ఎలక్షన్లో నిలబడిన వాడికి ఓటేయాలంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఉండాలి వాడికి. క్యారెక్టర్ ఉండాలి, క్యాస్ట్ ఒకటి ఉంటే రామో లేదు. క్యాస్ట్ మనుషులను కలపదు. రాజకీయ నాయకులు ఈజీగా ఒక వర్గాన్ని కూడగడ్డం కోసం కులాన్ని కూడగడతారు. నేను ఒకటే చెప్తున్నాను,
భారత రాష్ట్రపతిగా నీలం సంజయుడి గారికి అవకాశం వచ్చింది. రాకుండా చేసింది ఎవరు? మొదటిసారి కాసు బ్రహ్మాన్ రెడ్డి. పొలం కలిపిందా? 1984లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీ రామారావు నిన్ను పోటీ పొడిచి నిచ్చేసింది ఎవడు? నాదండ భాస్కర్ రావు. కులం కనిపిందా? అన్న మీద తమ్ముడు పోటీ చేస్తుంటే, అక్క మీద చెల్లెలు పోటీ చేస్తుంటే, మామ మీద అరుడు పోటీ చేస్తుంటే కులం ఎక్కడ కలుగుతుందయ్యా? కులము ఒకప్పుడు వృత్తిని బట్టి వచ్చింది. కానీ వాడు వృత్తులు మారే, ప్రవృత్తులు మారే, రుచులు మారే, ఋతువులు కూడా మారిపోతున్నాయి. అందుకని కులానికి సాంఘిక పునాది లేదు. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు, స్వార్థ పరులు కులాన్ని ఉపయోగించుకొని మనలో తాత్కాలికంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టడం. అంతేకాని సేవతో, నేను 5 ఏళ్ళు సేవ చేశాను, నాకు ఈ మంచి గుణాలున్నాయి, నేను మంచి పనులు చేశాను, నాకు ఓటేయండి, లేదా మా పార్టీ బలాన్ని మంచిది, మా సిద్ధాంతాలు మంచివి, ఉపయోగపడతాయి అంటూ చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ మనంతా ఒకటే కదా అబ్బాయా, ఎట్ట ఒకటే అయ్యా? మరి ఇద్దరు కులవాళ్ళు నిలబడ్డారనుకోండి, ఇద్దరు ఒకటే అంటే ఓటు, ఇద్దరు చెరువుటేస్తావా? ఏంది ఉండే ఓటు ఒకటేదే. నేనేమన్నానంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్ని చూడండి, క్యాలిబర్ని చూడండి, కెపాసిటీ చూడండి, కాంటాక్ట్ చూడండి, డిసిప్లిన్ చూడండి, డైనమిజిక్ చూడండి, డివోషన్ చూడండి, డెడికేషన్ చూడండి, ఆల్ ఇన్ వన్ చూడండి, చూస్తే మంచిది అవుతుంది. మన ఎన్నికల్లో దేశంలో రకరకాల రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ అవి ఏం పనిచేయదా? దేశంలో అవి ఏం పనిచేయదా? కులం పనిచేయదా? మతం పనిచేయదా? ప్రాంతం పనిచేయదా? ఎందుకంటే మోడీ అంటే 3D అని, డిసిసివ్ డైనమిక్ డెవలప్మెంట్ 3-in-1 నరేంద్ర మోడీ అనుకుని దేశ ప్రజలు మోడీ గారికి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు గుజరాత్లో, చేస్తాడని నమ్మకం. అలా ఉండాలి రాజకీయం అంటే. అంటే మోడీ గారికి ఓటేస్తేనే రాజకీయం నేను చెప్పను. ఎవరైనా సరే వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు అతని గత చరిత్ర ఏమిటి, అతను చేసిన పనులు ఏమిటి, అతని శక్తి ఏమిటి, అతని సామర్థ్యం ఏమిటి అని అనుకోవాలి. కులము నేను ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు అది వృత్తిని బట్టి వచ్చింది. వాడు వృత్తులు మారిపోయినాయి, వృత్తులు మారిపోయింది. వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అన్నారు, వాడు వ్యాపారం అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తారు. చెప్పులు తయారు చేసేవాడిని క్షమర్ అన్నారు, ఇప్పుడు చెప్పులు పాపులర్ మాట పిచ్చే చౌదరి గారు కూడా చెప్పులు తయారు చేస్తున్నాడు. పుల్లారెడ్డి గారు స్వీట్ వ్యాపారం చేస్తున్నాడు, అంబికాకృష్ణ అగరబత్తులు చెప్పుకుంటున్నాడు, బాలకృష్ణ గారు సినిమా చూస్తున్నాడు. ఒకప్పుడు క్షత్రియుడు రాజ్యం చేసేవాడిని రాజు అన్నారు, ఇప్పుడు పంతుడు రాజ్యం చేస్తున్నారు. దేశం ఎక్కడ మనం చూసాం, అనేక మంది వచ్చారు. అందువల్ల బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణి అన్నారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం చాలా మందికి ఉంది, అజ్ఞానం ఇంకొంతమందికి ఉంది. దానికి దీనికి సంబంధం లేకుండా కొద్ది మారిపోయాయి. అందుకని మనం అందరం కూడా వీటికి అతీతంగా ఆలోచించాలి. రెండోది, ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి. సమాజాన్ని నాకు ఇక్కడ అవరే హుద్రు తుఫాను వచ్చింది, నేనేం చేయగలను? చేశారు జనం అంతా కూడా. మెడ్రాస్లో మనంత పెద్ద ఎత్తున ఫ్రెండ్స్ వచ్చాయి, జనమంతా ముందుకొచ్చి మిగతా ఆదుకున్నారు. అది భారతీయ సంస్కృతి అంటే, అది దేశభక్తి అంటే, సామాజిక స్పృహ అది. అలాంటి పద్ధతులను మనం అందరం, దీనికి ముందుగా మన మనసులో మనము మన దేశం గొప్పది, మన పూర్వీకులు గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో అక్షర సత్యం ఉంది. నీకు ఇంటి ముందు తులసి పెడితే దాంట్లో సైన్స్ ఉంది, నీకు పేడ కళ్ళాపు వేస్తే దాంట్లో సైన్స్ ఉంది, సైంటిఫిక్ బుక్ వేస్తే దాంట్లో సైన్స్ ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఈ మధ్యకాలంలో ఏం తయారైపోయామంటే, మనం మొండి నమ్మకాలు పెంచుకున్నాం, మూఢ నమ్మకాలు పెంచుకున్నాం. అసలు సత్యాలు, జీవన సత్యం ఏంటుందో, ధర్మాన్ని ఆచరించాలా, అబద్ధం చెప్పకూడదు, అక్రమం చేయకూడదు, అవతల వాళ్ళని మోసం చేయకూడదు, ఇవి మర్చిపోయేసి ఈ మాత్రం ఎక్కువ పూజలు చేసి ఎక్కువ వ్రతాలు చేస్తేనే అని, వ్రతం చేయడం మంచిది, పూజ చేయడం మంచిది, కానీ ఆ పూజతో పాటు ప్రజలకు కానీ మేలు చేస్తే నువ్వు దేవుడు నీకు ఇంకా మేలు చేస్తాడు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది, ప్రపంచంలో తెలివితేటలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు ముందున్నాం, వెనకబడిపోయాం, ఇప్పుడు మళ్ళా తిరిగి ప్రపంచం మనం వైపు చూస్తూ ఉంది. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ, ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. నువ్వు ఈ దేశంలో అంటే రాజకీయం కాబట్టి మోడీ 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 నడుస్తున్నారు. అమెరికాకి పోతే, చైనాకి పోతే, జర్మనీకి పోతే, జపాన్కి పోతే, ఇంగ్లాండ్కి వెళితే, సింగపూర్కి వెళితే, ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అంటున్నారు. ఎందుకు? టైమ్స్ మ్యాగజైన్లో మోడీ, లండన్లో దుసాద్ స్టేడియం దాంట్లో ఆ మ్యూజియంలో ఆయన మైన బొమ్మ పెడుతున్నారని, ప్రపంచంలో ట్విట్టర్లో మోడీ ముందున్నాడు. కేవలం మోడీ గారిని చూసి, ఆయన పర్సనాలిటీ చూసేనే కాదు, మోడీ గారు వెనకున్న భారతదేశాన్ని చూసి ఇవాళ ప్రపంచం అంతా మనం వైపు చూస్తాం. మన దేశానికి తెలివికి కొరత లేదు ఎక్కడ. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి ఇంకా చెప్పబడలేదు, మహా తెలివి ఎక్కువ, మీరు బాగా ఎక్కువ అనేక మంది మహనీయులు అనేక స్థాయిలో ఉదయం ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు, ఉన్నత ప్రమాణాలు నిలబెట్టారు.
ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళు అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు, సంఘ సంస్కరణ ఉద్యమంలో కూడా ముందున్నారు అనేక మంది పెద్దలు. అలాగే మన ప్రపంచంలో భారతీయులు ఇవాళ ఇవాడు గెలితే సుందర్ పిచాయ్, అలాగే నాదెండ్ల సత్య మైక్రోసాఫ్ట్, నువ్వు ఒకరిని కాదు అమెరికాకి వెళ్ళి నువ్వు ఆ సిలికాన్ వ్యాలీకి వెళ్ళు, వెళితే నీకాడ ప్రతి రెండో మనిషి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇండియన్ అయి ఉంటాడు. ఆ ఇండియన్లో సగం మంది తెలుగు వాళ్ళు అయి ఉంటాడు. అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ చూస్తే సగం మంది ఇండియా వాళ్ళు అయి ఉంటారు, ఆ సగం మందిలో సగం మంది తెలుగు వాళ్ళు అయి ఉంటారు. ఈ తెలుగు ఈ నేల, ఈ గాలి, వెలుతురు, ఈ నీడ, ఈ నీరు, ఇవన్నీ కూడా మనకి ఆ విధమైన పూర్వీకుల కాలం నుంచి వచ్చేటువంటి అన్ని కూడా మన నరనరాలు ఉన్నాయి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేను వారసత్వం కాబట్టి, వారసత్వం అనేది అదొక బలహీనత. వారసత్వం మీ నాయన గొప్పది, నువ్వు గొప్పవాడు అనికే ఉంది, నీ గొప్పతనాన్ని చూపించాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను రాజకీయాల్లో వారసత్వం పనికి రాదు, జవసత్వం కావాలా, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కావాలా, కాండక్ట్. నేను మామూలు ఊర్లో పుట్టాను, 3 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను, చిన్నప్పుడు కరెంటు లేదు, కింద ముందు కింద చదువుకున్నాను. నెల్లూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నెల్లూరులో గోడ మీద రాసేవాడిని పార్టీ గురించి. వాజ్పేయి గారు వస్తే మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని, ఈరోజు సాయంత్రం కోపటి మైదానంలో 6 గంటలకు బహిరంగ సభ ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, మీరందరూ దయచేయండి అని చెప్పేవాడిని. అటల్ బిహారీ వాజ్పేయి బహిరంగ సభ గురించి మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు, అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడు అవుతారని నేను అనుకోను. కారణం ఏంటి వారసత్వం కాదు. మా నాయన మా తాత వాళ్ళకి ఎవరికి గాంధీ టైటిల్, నెహ్రూ టైటిల్ ఏమి లేవు, వారసత్వం లేదు. నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకోవడం, పార్టీ మారకపోవడం, కష్టపడి పనిచేయడం, అంకిత భావంతో సింపుల్. మోడీ గారు టీఎం వాడు రైల్వే స్టేషన్లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం నేను ఇదా చెప్పిన క్యారెక్టర్ క్యాలిబర్ కదా. అటల్ బిహారీ వాజ్పేయి టీచర్ కొడుకు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అబ్దుల్ కలాం చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగి ఇంటింటికి పేపర్ వేసేవాడు, పేపర్ బాయిగా, పనిచేసిన అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి అయ్యాడు, ప్రపంచం అంతా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకని మనం ఒకటి మన గతాన్ని గుర్తుపెట్టుకోవాలా, పూర్వీకులు గుర్తుపెట్టుకోవాలా, వారసత్వాన్ని గుర్తుపెట్టుకోవాలా, రెండవది మన జవసత్వాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేయాలా, క్రమశిక్షణ ఉండాలి. సమాజంలో క్రమశిక్షణ నశిస్తూ ఉంది, పట్టుమని పద్ధతి ప్రకారం పోలేకుండా మనం అంతా ఎందుకు ఈ బలహీనత మనకు వచ్చింది. సక్రమాలను సమర్థించడం తగ్గించి అక్రమాలను సమర్థించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్రమం చేసేవాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, వాళ్ళకు నోరు ఎక్కువ, సక్రమం చేసేవాడు మాట్లాడతారు. అందుకని ఎవడన్నా వచ్చి ఆక్రమించేది వేస్తే ఆ ఆక్రమించిన వాడికి అందరికీ ఏదో చేద్దాం ఉంటారు. ఈ సక్రమంగా ఉన్న సంగతి ఏదయ్యా అంటే వాడు ఎట్లా ఉంటాడు కదండి పోయిన. సమాజం సరిగా నడవాలంటే ఎవరికి వాళ్ళం వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించాలి, ఎవరి పద్ధతులు వాళ్ళు పాటించాలి. దానితో పాటు నేను చెప్పినట్టుగా మంచి పనులు చేసిన వాళ్ళని గౌరవించాలి. మరి ఇప్పుడు సన్మానం సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు ఇవాళ ప్రపంచంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మన తెలుగు కళలకు, భారతీయ కళలకు ఒక గుర్తింపు తెచ్చారు. అలాంటి వాళ్ళని మనం అభినందిస్తూ ఉంటాం, సన్మానిస్తూ ఉంటాం. సన్మానంతో ఆయనకు వచ్చేదే ఉండదు, నువ్వు వేసిన శాలువా ఏమో ఉంది, కానీ ఆ విధంగా సన్మానిస్తే మనల్ని మనం సన్మానించుకుంటున్నాం. తెలివిని గౌరవించడం భారతీయ సంస్కృతి, హిందూ ధర్మము. తెలివిని, మెరిట్ని గౌరవించి గుర్తించడం ఏ ఉందో అది. అందుకని మనం విగ్రహాలు పెట్టుకుంటాం. నా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా చూస్తే పూర్తి వస్తుంది. ఇప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది, వాళ్ళు పోయిన తర్వాత విగ్రహాలు పెడతారు, అది ప్రజల యొక్క మనసులో రావాలి. ఒక మహాత్మా గాంధీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక బాలగంగాధర్ తిలక్, ఒక గోపాలకృష్ణ గోఖలే, ఒక అన్నూరు సీతారామరాజు, ఒక తెన్నేటి విశ్వనాథం, ఒక టంగుటూరి ప్రకాశం పంతులు, ఇలాంటి మహని ఒక నందమూరి తారక రామారావు, వాళ్ళ తెలుగు వెలుగు ప్రపంచం అంతా కూడా నిలబడిందంటే దానికి మడవతిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ప్రావీణ్యతను వాళ్ళు చూపించారు. అది అలాంటి పద్ధతి, అలాంటి యొక్క జాతికి మనం వారసులము. అందుకని దయచేసి నేను కోరుతున్నదంతా యువతరాన్ని, నవతరాన్ని అందరినీ కూడా మన యొక్క మూలాలను మర్చిపోకండి, మాతృభాషను మర్చిపోకండి, సామాజిక స్పృహను పెంపొందింపజేసుకోండి, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి. షార్ట్ కట్ ఆరంభిస్తే షార్ట్లోనే పోతాడు వాడు ఎవరైనా కూడా, చూసాం ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా దేశం అంతా కూడా. అలాగే రాజకీయాల్లో కూడా ప్రమాణాలు పాటించాలా, సిద్ధాంతాలు నమ్ముకోవాలా. సిద్ధాంతం తగ్గిపోయింది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. అందుకే అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా మీకు ఇంతకుముందులాగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అంటే చాలా గౌరవం నాయకుడని,
ఇప్పుడు ఇక్కడ పోతున్న వెనకే మాట్లాడు దొంగలే వీళ్ళంతా మనం ఏం చేస్తారు మనకన్నా తెరవదా అసెంబ్లీ ఎక్కడ కొడుకున్నారు ఏం కొడుకు చెయ్యి చీ 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 అసెంబ్లీలో కొడుకున్నావు రేపు చేస్తావా చెయ్యి ఏం మాట్లాడు కొంతమంది అసెంబ్లీకి పోయి మాట్లాడమంటే చొక్క మీద పడిచేది బయటకు రాని సంగతి చూస్తాను బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు లోపలి చేసి బయటకు రాని సంగతి చూస్తాను అని అర్థం బయట సరుకే కానీ లోపల సరుకుని గెలిపించాలి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు రాక అప్పుడు ఇప్పుడు అంతా బాగా చెక్క భజన పాదాగ వందనాలు చుట్టూ నాయకుడి చుట్టూ తిరుగు జనం చుట్టూ తిరగాలంటే నాయకుడి చుట్టూ తిరుగుతుంది నాయకుడి చుట్టూ తిరుగుతా ఉన్నాం నాయకుడికి పాదాయ పొందు నేను ఒకరోజు ఎన్టీ రామారావు గారిని చూడడానికి వెళ్ళాను ఉదయాన్నే ఆయన చుట్టూ అంతా ఆడపడుచు నిలబడినారు మాట్లాడుతుంటే ఆ బ్రదర్ వచ్చారు మీరు అందరూ ఉంటారు ఆయన బ్రదర్ నేను వచ్చానని అందరూ అట్లా అన్నాడు అంటే వాడు అందరూ ఒకసారిగా అందరూ ఒకసారి ఆయన కాళ్ళ మీద పడి కాళ్ళ దాన్ని పెట్టి పోతా ఉన్నారు. నేను అడిగాను ఏంటి అంతా అని మనం ఏం చేద్దాం బ్రదర్ వాడు అభిమానం నేను అభిమానం పెండా కూడా తర్వాత ఇవ్వడం ఏమవుతుంది సరిగ్గా 6 నెలల సగం మంది వాళ్ళ ఎక్కువ మంది నాదండ భాస్కర్ రావుతో వెళ్ళిపోయారు నేను అందుకే చెప్తూ ఉంటాను అందరూ చెప్తూ ఉంటాను రాజకీయాల్లో ఆయన అనుచరుడు ఉద్రా సహచరుడు ఉంటే చాలు మీ వెనకే మేమంటారు మీ వెనకే మేమంటే నాకు 84 గుర్తు వస్తుంది మామూలుగా నా వెనక ఉంటుందని నా పక్కన ఉండు పక్కన ఉండు కలిసి పనిచేద్దాం అంతా కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఈ వైపునే వీటన్నింటినీ మనం తెలుసుకోవాల్సింది తెలుసుకొని రాజకీయం అనేది ఇట్స్ మిషన్ నాట్ ఫర్ కమిషన్ అండ్ వీ డోంట్ నీడ్ ఎనీ రెమిషన్ దీన్ని కూడా ప్రజా జీవితంలో ప్రజలు నీతి నిజాయితీ సిద్ధాంతం కార్యక్రమం ఆదర్శం లక్ష్యం గమ్యం కలిగిన వ్యక్తులను మనం గౌరవిస్తే మనకు మంచి నాయకత్వం వస్తుంది మంచి నాయకుడిని ఎన్నుకోకుండా నీ కష్టం వస్తే నష్టం వస్తే బాధ వస్తే ఇబ్బంది వస్తే నీకు ఏదైనా అద్దరకపోతే ఇద్దరకపోతే ఏ ప్రభుత్వం ఏదో ప్రభుత్వం అనుకోండి ఎలక్షన్ వచ్చింది అనుకోండి మన చిన్నానికి రా మన పెద్దనానికి రా మన కమ్మోడురా మన కాపోడురా మన ఫార్వర్డ్రా మన బ్యాక్ ఓడురా అని మాట్లాడుతుంది ఒకసారి ఓటేస్తే నీకు 5 సంవత్సరాలు మళ్ళీ అవ్వబడినాయా గణనాదని సాగుతుంది మా ఊరికి తయారైపోయి తర్వాత బాధపడతామండి అరే ఏందండి ఇట్ అయిపోయిందండి అట్ అయిపోయిందండి ఏ దేశం అండి ఇది పనికిమాని గెలిపిస్తే నువ్వు పనికిమాని దేశం కాక ఏమో చెప్పండి మంచివాడు గెలిపిస్తే మంచి పనులు చేస్తారు మామూలుగా అందుకని నేను మొదలుగా చెప్పదలుచుకోవద్దు ఎట్టి మిత్రులారా ఇవాళ చాలా సంతోషం ఈ పెద్దలందరూ ఇంతమంది పెద్దలు ఈ ఏలాపురి నగరంలో ఇంత చక్కని హిందూ యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారు వాళ్ళంతా కూడా పొందుపరిచారు అందరూ చదవాల్సి ఉంది ఒకసారి తెలుసుకోవాల్సి ఉంది ఎంతమంది మహనీయులు ఈ సంఘ నిర్వహణలో దీన్ని ఇక్కడ దాకా తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారో దాన్ని నిజంగా అభినందించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందాల్సి ఉంది స్ఫూర్తి పొంది ఇలాంటి కళలు నాటకాలు పద్యాలు పాటలు సాహిత్యం కూడా జీవితానికి పరిపూర్ణతనిస్తాయి జీవితం అంటే బట్టలు వేసుకోవడం శుభ్రంగా తినడం అంతేకాదు జీవితంలో అన్నీ కావాలి నీకు సంగీతం కావాలా సాహిత్యం కావాలా కానీ ఇప్పుడు సంగీతం తగ్గిపోయింది సాహిత్యం తగ్గిపోయింది వాయిద్యం ఎక్కువైపోయింది బాగా సినిమాలో కూడా అంత కూడా వాయిస్ తగ్గిపోయింది నాయిస్ ఎక్కువైపోయింది కొట్టా ఉంటే బో నటన తగ్గిపోయింది నటన తగ్గిపోయింది అంతా కూడా సినిమాల్లో పాత రోజుల్లో నా సినిమా గుర్తొస్తుంది కృష్ణ పక్కన ఉన్నాడు కదా సినిమా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఆ రోజుల్లో ప్రేమ శృంగారం అంటే మనిషిని తాకేవాడు కాదు తాకపోయినా శృంగారం ఉరికేది మనసులో ఆలోచనలు వచ్చేవి కానీ ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ ఒకటి దాక్కొని పీక్కొని ఓక్కొని ఎంత చేసినా ఆ సినిమాలు దాటిన తర్వాత హీరో పేదలేదని గుర్తుండదు ఆ హీరో ఒక ఇప్పుడు హీరో అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్టీ రామారావు ఎన్ని సంవత్సరాలు హీరో కొన్నాడా శివాజీ గణేష్ ఎన్ని సంవత్సరాలు హీరో కొన్నాడా నాగేశ్వరరావు గారు 2 సంవత్సరాలు హీరో కొన్నాడు ఇప్పుడు ఆ రోజులు ఆ తర్వాత వచ్చిన వాడు కూడా చిరంజీవి గారు కానీ లేకపోతే వీళ్ళంతా చాలా నిలబడ్డారు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరూ మీరు అడగండి 1 డే హీరో హాఫ్ డే హీరోయిన్ తర్వాత గుర్తుడు వాళ్ళకు వాళ్ళు గుర్తుడు మనకు కొడుకు ఎందుకంటే నటనతో ఆ ఘంటసాల సంగీతం అద్భుతమైన సంగీతం ఘంటసాల సంగీతం అద్భుతమైనది అజరామరమైంది ఆ సుశీలమ్మ సంగీతం లేదా బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం ఇవన్నీ కూడా అలాగే సాహిత్యం పద్యాలు పాడుతూ ఉంటే పాత రోజుల్లో పద్యాలు పాడుతూ ఉంటే నాటకాలు వేస్తూ ఉంటే వరుగుని ప్రవరాక్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉంటే చూస్తే ఎంత మనసు ఉప్పొంగుతుంది ఈ పద్ధతికి మళ్ళా తిరిగి మనం వెనక్కి వెళ్ళవలసి ఉంది వెనక్కి వెళ్ళబట్టి అర్థమైందండి మళ్ళీ అందరికి పిలకలు పెట్టుకోమంటారా ఎవరు చెప్పారు పిలకలు పెట్టుకోమని పిలకలు పెట్టుకోమంటారా అది చేయమంటారు నాగరికతతో పాటు మన సంస్కృతిని సంస్కారాన్ని మర్చిపోకూడదు కనపడినప్పుడు ఎవరంటే నమస్కారం అని అనలేమా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే మనకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి మనకు గుడ్ ఈవినింగ్ చెప్పాలి గుడ్ నైట్ చెప్పాలి గుడ్ నైట్ బ్యాడ్ నైట్ మనకు తెలవదు నమస్కారం అన్నాం అనుకోండి సంస్కారానికి అది ఉదాహరణ సింపుల్ మన జీవితంలో ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి
ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. కానీ మన దేశంలో మన దాన్ని అంతా విమర్శించుకోవడం, దూరంగా ఉండేదాన్ని అంత గొప్ప అని కూడా పెద్ద జబ్బుగా తయారైపోయింది. ఈ జబ్బుని తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంత మంచిది. ప్రపంచానికి వెలుగు చూపించగల శక్తి భారతదేశానికి ఉంది. మన దేశంలో ఉండే ఈ తెలివితేటలు, మన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, తాకరి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ, ప్రతి కులంలో ప్రతి వృత్తి వాళ్ళలో ఏదో తెలివి ఉంది, ఏదో తెలివి ఉంది. భారతదేశంలో తయారయ్యే పాదరక్షలు చూడండి, కుండలు చూడండి, ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ కుండదా దాన్ని నాణ్యత తిప్పుతూ ఉంటే ఫారినర్ చూసి బుక్ మీద వేసుకుంటాం. ఏంది డ్యాన్స్ చేస్తాం కుండాకి, మా ఇప్పుడు డ్యాన్స్ మన దేశ ప్రతి ఒక్క వస్తువు కొండ పని బొమ్మలు చూడు, లేదా నీ కూరలు చూడు కావాలండి, గుంటూరు గోంగూరు చూడు, నెల్లూరు చేపల పులుసు చూడు, పాత చింతకాయ పచ్చడి చూడు. ప్రపంచంలో దానికి పోటీ లేదు, పోటీ లేదు. మన కంచిపట్టు చీరలు కానీ, ధర్మవరం చీరలు కానీ, లేకపోతే ఇలాంటివి అనేక ప్రతి దగ్గర మీ జిల్లాలో పూతరేకులు కానీ, పూతరేకులు అంటే ఇదిప్పుడు ఫంక్షన్ పెట్టినప్పుడు పూతరేకిస్తుంటే అందరూ అడుగుతుంటారు, ఏంది వెంకయ్యజీ ఓటి తీస్తాను పేపర్స్ వీడియో చెప్తాను నేను, పూతరేకి ఇంగ్లీష్ లేదు కదా, పూతరేకి ఇంగ్లీష్ ఏమని చెప్పండి, పేపర్స్ వీడియో వాడు పేపర్స్ వీడియో నోటీస్ కూడా పక్కన పెడతాడు పేపర్ ఏమో అని బాబు తెచ్చుడు అంటే ఈ నేటివ్ కల్చర్లో, నేటివ్ లైఫ్లో మన పూర్వీకులు తమ జీవితంలో అనుభవించి అనేక రకాలైనటువంటి యొక్క పద్ధతులను రూపొందించారు. వాటిని మనం వదిలిపెట్టకూడదు. మన అమ్మాయిలు పరికిణి పావడ వేసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటారు, బయట పావడ వేసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటారు. అంటే వేసుకోమని నేనే అందరికి డ్రెస్ కోడ్ పెడుతున్నాడు వెంకయ్యనాయుడు వచ్చాడు, అందరికి డ్రెస్ కోడ్ పెట్టమని నేను చెప్పాడు, డ్రెస్ వేసుకో సార్ అయినా అంతే కంపెనీ. ఇప్పుడు ఫ్యాషన్ అంటే సగం డ్రెస్ లేకుండా ఉండడం అదొక ఫ్యాషను, అదేమంటే నా ఒళ్ళు నా ఇష్టమని, నీ ఒళ్ళు నీ ఇష్టమే, మా కళ్ళు మా ఇష్టం కదా, నేను మాకు ఎందుకు పిలుస్తావు, ఆ బాధ ఎందుకు పిలుస్తావు, నేను చూడాల్సి వచ్చి బజార్కి వస్తే. మనము సమాజానికి హితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, మేమైనా మాట్లాడతాను. ఈ మధ్య కొంతమంది విపరీతమైన మాట, భారతదేశంలో స్వేచ్ఛ లేదా, మాకు ఆజాదీ కావాలి, దేంట్లో ఆజాది అంటే దేశద్రోహ పని చేయడానికి ఆజాదా, అఫ్జల్ గురు జిందాబాద్ అనడానికి ఆజాదా, యాకూబ్ మెమన్ జిందాబాద్ అనడానికి ఆజాదా. చూసా మనం కొన్ని వెరితలు వెరిపోకళ్ళు వేస్తున్నాయి కొన్ని యూనివర్సిటీలో కొంతమంది. ఇట్ ఇస్ రియలీ బ్యాడ్, వీ హావ్ టు కండెమ్ ఇట్. నీకు స్వేచ్ఛ ఉంది, ఎంతవరకు నీ వ్యక్తిగత ఇస్తా ఇస్తానో నీ వ్యక్తిగతంగా ఉంచుకో, కానీ దేశం యొక్క సమగ్రతను సవాలు చేసే అధికారం ఎవడికి కూడా లేదు. ఒకన అన్నాడు భారత మాతను జయని, నేను నా కత్తి పెట్టినా నేను అనున్నాను, అనకపోతే నీ కర్మ అమ్మకు జయనకపోతే నువ్వేం బిడ్డవస్తావో నాకు అర్థం కాదా. భారత మాత అంటే ఎవరా, అమ్మ మా తుజే సలాం, అమ్మా నీకు వందనము అది చెప్పేది. దానికి కూడా కొందరికి అభ్యంతరం, దానికంతా మాకు డిక్టేటర్షిప్ అయింది, అంతా మోడీ గారు వచ్చి అంతా నియంత్రణతో ఏం చెప్పాడు మోడీ గారు, మీ అమ్మకు దండం పెట్టబోయా అన్నారు, అది కూడా తప్పేనా, దానికి కూడా తప్ప, అది కూడా కంపల్సరీ కాదు, అది మన సంస్కారం, మన పద్ధతి, మన పెద్దలను గౌరవించుకోవడం, దానికి కూడా అభ్యంతరం. మీరు రాజ్యాంగం చదివితే రాజ్యాంగంలోనే ఇండియా దట్ ఈస్ భారత్ అని రాసం, దాని తర్వాత భారత్ మాతకు జయన్ ఉంది అంటారు, ఇంకా మీరు రాజ్యాంగం ఒరిజినల్ రాజ్యాంగం చూస్తే పార్లమెంట్ ఉంది, రామాయణం ఉంది దాంట్లో, భారతం ఉంది దాంట్లో. ఎందుకంటే ఇవన్నీ ఒక మతానికి సంబంధించిన కావ్యాలు కాదు, ఈ జాతికి సంస్కృతి చెందిన చిహ్నాలు అవన్నీ. అది మనం మర్చిపోయి ఇవాళ రాజకీయ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పడిపోయి ప్రతిదాన్ని వివాదం చేస్తున్నాం, ఇండియా అన్నా భారత్ అన్నా హిందూ అన్నా అదేదో ఒక అపశబ్దంగా అంటరాదిగా చూస్తున్నాం. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, ఏమాత్రం మంచిది కాదు. నేను ఇందాక చెప్పాను కులానికి సాంఘిక పునాది లేదు, మతం కూడా వ్యక్తిగతమైనది, మతం కూడా వ్యక్తిగతమైనది, కానీ జీవన పద్ధతి మనందరిది. ఆ జీవన పద్ధతిని మనం కాపాడుకోవాల్సి ఉంది. అది హిందూ అనండి దాన్ని, లేకపోతే భారత్ అనండి, లేదా ఇండియన్ అనండి, ఇండియన్ కల్చర్ హెరిటేజ్, దాన్ని మనం అందరం కూడా కాపాడుకోవడానికి అవసరం అవుతుంది. కాబట్టి నేను మిత్రుల ఇవాళ ముఖ్యంగా ఈ సాయం సంధ్య కూడా నాకు 1972 గుర్తొస్తుంది, విశ్వనాథం గారు గుర్తొస్తున్నారు, ఆ వకీలు కృష్ణావతారం గారు 6 అడుగుల మనిషి ఆజాను బాహుడు ఆయన గుర్తొస్తున్నాడు నాకు. నేను అప్పుడు చిన్నవాడిని, యువకుడిగా ఉండి నన్ను విశ్వనాథం గారిని తీసుకొచ్చారు ఆ జయేంద్ర ఉద్యమంలో, నాతో మాట్లాడిచ్చారు మీడియాలో. ఈ రామ లక్ష్మణుడు విశ్వామిత్రుడు కదా, రామ లక్ష్మణుడు యాగరక్షణకు తీసుకొచ్చినట్టుగా ఇద్దరికి తీసుకొచ్చారని నన్ను హరిబాబు గారిని పరిచయం చేశాడు ఆయన ఆ రోజు, అది గుర్తున్నాను. ప్రజలు ఆ రోజుల్లో మీటింగ్ని బాగా వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు. ఇప్పుడు మీటింగ్లు కూడా వచ్చే సంఖ్య తగ్గిపోయింది, ఎందుకంటే మాట్లాడేవాడి సంఖ్య కూడా తగ్గిపోయింది, మాట్లాడేవాడు చెప్పేది నిజమా కాదా అని అనుమానం జనానికి వచ్చేసింది, అందుకని రావడం. రెండోది ఈ టెక్నాలజీ పెరిగింది, అందుకే చాలామంది ఇంట్లో టీవీ చూద్దామని ఆడదాకా ఏం పోతామని కొంతమంది, ఆ రాజకీయ నాయకుడు ఏముంది, ఎప్పుడు ఎవడు ఏ పార్టీలో ఉండే అర్థం కాదు. నేను అందుకే చెప్పాను ఈ మధ్య అన్ని ఊర్లో బస్ స్టాండ్లో పెట్టండి, ఆ ఊరిలోనే నాయకుడు ప్రస్తుతం లేటెస్ట్ 13లో ఏ పార్టీ, 14లో ఏ పార్టీ, 15లో ఏ పార్టీ, 16లో ఏ పార్టీ, నేడు రేపు రేపు క్వశ్చన్ మార్కెట్. నవ్వులాట అయిపోయింది రాజకీయం అంటే, ఎగతాళ అయిపోయింది రాజకీయం అంటే, ఎందుకంటే ఎందా చెప్పారు సిద్ధాంతాన్ని వదిలిపెట్టి రాద్ధాంతాన్ని నమ్ముతున్నాడు తన సార్.
ఇవన్నీ మార్పులు రావాల్సి ఉంది. మనం 68 ఏళ్ళకి స్వతంత్రం వచ్చి దేశాన్ని మరింత శక్తివంతం చేసుకోవాలా. తెలివి ఉంది, మనకి అపారమైన తెలివి ఉంది, ఖనిజ సంపద ఉంది, అనేక వసతులు ఉన్నాయి. వాటన్ని సద్వినియోగపరచుకుంటే దేశం ముందుకెడుతుంది. ఇవాళ ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడతా ఉంది. అమెరికా గ్రోత్ రేట్ 2.3, ఇండియా గ్రోత్ రేట్ 7.3, 7.4, చైనా కూడా డౌన్ స్లైడ్ లో ఉంది. కానీ ఒక్కటి మాత్రమే ప్రపంచంలో ముందుకు పోతుంది, అది భారతదేశం. ఆ భారతదేశ పౌరులు మనం, ఆ భారతదేశం యొక్క వారసత్వాన్ని మనందరం కూడా కాపాడుకోవాల్సింది. మన వంతు కర్తవ్యం మనందరం చేయాల్సి ఉంది. ఏదైనా వెంకయ్యనాయుడు గారు అన్ని ధర్మ పండాగాలు చేస్తున్నాడు, మనకి నేనేం కొత్త ఏం చెప్పడం లేదు. మన పెద్దలు చెప్పినవి మనందరం జీవితంలో అనుభవించే వాటిని గురించి మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. నగరాలు అభివృద్ధి చెందాలా, నగరం స్మార్ట్గా అమ్మది వచ్చి అడిగాను అంత సార్, మా ఊరు కూడా స్మార్ట్ సిటీ చేశాడండి. నా చేతిలో ఉన్న అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది బట్ అంటే ఏదో స్మార్ట్ సిటీ అయిపోయిందో చెన్నాయి. స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ లీడర్షిప్ కావాలా, స్మార్ట్ పీపుల్ కావాలి. స్మార్ట్ అంటే హైటు వెయిటు సూటు బోటు కూటు హ్యాటు కాదు. స్మార్ట్ అంటే గట్టిదనగా తీసుకోగలిగి ఉండాలి, పద్ధతులు పాటించాలా, అక్రమణలు తొలగించాలా. అక్రమణలు తొలగించే ధైర్యం ఉందా మనకి? ఓట్లు పోతాయి మనకి. ఆ అక్రమణలు తొలగిస్తే ఓట్లు పోతాయనే భయం మనకి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడకపోతే మన పరిపాలన వ్యవస్థ మెరుగుపడదు. ఇవాళ మనందరికీ కూడా ఒక నిజంగా వాస్తవంగా ఒక ఆశాకిరణం లాగా మనకి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం దొరికింది. ఆ నాయకత్వాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంది. మన పిల్లలకు మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల అనురక్తి కలిగించాలని అవసరం ఎంత ఉంది. ఆ దిశలో మనం ముందుకు వెళితే మన జాతి 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. లేకపోతే నేను ఇందాక చెప్పినట్టే కాదు, విపత్కర పరిస్థితి పరిస్థితి అంకూరు వాటని. అక్కడ ఆ దేశంలో ఒక దేవస్థానం ఉంది, నేను మొన్న వెళ్ళాను కుటుంబ సభ్యులందరితో కలిపి వెళితే ఆ దేవస్థానాన్ని ఎవరు నిర్మాణం చేశారంటే ఇండియన్ పల్లవ రాజులు. 12వ శతాబ్దం పల్లవ రాజులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ దేశంలో దాన్ని ఏర్పాటు చేశారు. నిన్న లెబనాన్లో 4000 సంవత్సరాల కిందట కట్టిన దేవాలయం ఉందట, హిందు దాని పేరు. 4000 ఇయర్స్ ఇండియన్ కింగ్స్ ఇండియన్ ఎలిఫెంట్స్ తీసుకెళ్ళి ఆ రోజు చేశారు. అంతటి పురాతనమైన చరిత్ర మనకు ఉంది. ఆ చరిత్ర మనం మర్చిపోతూ ఉన్నాం, దాని వల్ల ఇవాళ ఈ పతనం వస్తూ ఉంది. విలువలు సాంప్రదాయాలు కూడా మన సంస్కృతి నుంచి మనకు వస్తాయి. సంస్కృతిని కాపాడుకుంటే విలువలు సాంప్రదాయాలు కూడా వస్తాయి. అందుకని దయచేసి దాని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ, ఈరోజు మనందరం మన దేశభక్తులను త్యాగదండ్రులను వాళ్ళందరినీ కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి నేతృత్వంలో మీరు తొలి వార్షికోత్సవం జరుపుకున్నారు ఈ హిందూ యువజన సంఘంపై. ఎందుకంటే అలాంటి మహానుభావులు జాతి కోసం దేశం కోసం జీవించారు. ఇంకా అనేక మంది ప్రఖ్యాత కళాకారులు పద్మవిభూషణ్, సుప్రసుందరి, మధు భార్గవి, కళాకృష్ణ లాంటి వాటి అందరూ సన్మానించి కళలను గౌరవించారు. అలా గౌరవిస్తే కళలను గౌరవించినట్టు అవుతుంది. అందువల్ల మన యువజనులంతా కలిసికట్టుగా పనిచేస్తే సమాజంలో మార్పు వస్తుందని స్వామి వివేకానంద చెప్పాడు. అందుకని దీనికి యువజన సంఘం, హిందూ యువజన సంఘం అని పేరు పెట్టారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ, జాతీయ భావం, సేవా దృక్పథం కలిపి మనందరం కూడా ముందుకు వెళ్ళాలా. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలా, విజయాలు తెచ్చిన వాళ్ళని స్ఫూర్తి తీసుకోవాల్సి ఉంది. కలిసి మంచి లక్ష్యాలతో మనం ముందుకు వెళితే దేశం సమాజం ముందుకెళ్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు శ్రీ సత్యనారాయణ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం సంతోషం. కొంత లేదు, ఆయన దాకా రాజకీయాల గొడవలో ఉన్నప్పుడు మధ్యలో కాస్త వచ్చి ఆట విడుపులాగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను, మా ఇంటికి కూడా తరచుగా వెళ్ళను నేను. మా అమ్మాయి చెప్తుంటుంది, మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పి. ఒక రోజు ఒక ఊరు దేశం చాలా పెద్దది, తిరగానంటే చిన్న విషయం కాదు. అందుకని వచ్చిన దగ్గరికి మన రాకుండా నేను తిరుగుతూ ఉంటే ఇంకా తిరగాల్సి ఉంది, ఇంకా తెలుసుకోవాల్సి ఎంతో ఉంది దేశంలో. ఇంకా స్ఫూర్తినిచ్చేటి అంశాలు అనేక ఉన్నాయి. అందుకని పాత రోజులు అయితే ఎందుకు వెంకయ్యనాయుడు గారు వచ్చేవాడు, ఎదురుకి ఎన్నిసార్లు వచ్చాడు, ఈ మధ్య రావడం లేదు, ఎదురుని మర్చిపోయినట్టున్నాడు. మీ ఊరినే కాదు మా ఊరిని కూడా మర్చిపోయారనుకుంటారు మా ఊరు చాలా మంది. ఎందుకంటే నేను దేశమంతా తిరుగుతున్నాను కాదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు చాలా సంతోషం ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈ ఈ కళాతృష్ణ అంబికా కృష్ణ కళాతృష్ణ పెంచుకొని కళలను పోషించండి. ఎందుకంటే మీలాంటి రాజపోషకులు ఉంటే కొంత కళలు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. డబ్బు మన ఎనకిడితో రాదు, కానీ పేరు మన ఎనకిడితో వస్తుంది, మన ముందు నడుస్తుంది. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవసరం ఆ పనులు చేయాలి. మీలాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ అంటే ఆ సినిమా బాలకృష్ణ కాదు, ఆయన చేసే పని ఆయన చేస్తాడు.
మన అవసరా విద్యా సుబ్బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా సమాజానికి కొంత ఉపయోగపడే కార్యక్రమాలు చేయూతనిస్తే మన కళలకు, మన సాంప్రదాయాలకు, మన నృత్యాలకు అది బాగుంటుంది. దాని ద్వారా మన సమాజం మరింత శక్తివంతంగా సజీవంగా. కేవీ సత్యనారాయణ గారు, గోపి గారు, అంబికా రాజా గారు వృందావనంలో దయచేసి ఏమనుకోకుండా కూర్చోండి. పద్మశ్రీ డాక్టర్ ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఆఫీస్ వస్తారు.